నమస్కారం. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని రియల్ ఎస్టేట్ రంగ వర్గాలు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రియల్ రంగం తిరిగి పుంజుకుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 6 జీవోలు రియల్ రంగానికి మరింత ఊపునిచ్చాయని చెప్పుకోవాలి. ఈ జీవోల కారణంగా ఇళ్ల ధరలు చౌకగా మారడంతో సామాన్యుడి సొంతింటి కల సాకారం కాబోతోంది. రాష్ట్ర విభజనతో కాస్త భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ తిరిగి పుంజుకుంటుంది. మెట్రో రైల్ నిర్మాణం, హైదరాబాద్ ఐటీ హబ్గా మారడం, ఐపాస్ ద్వారా నూతన పరిశ్రమలకు 15 రోజుల్లో నూతన అనుమతులు మంజూరు చేసే విధానం ప్రవేశపెట్టడంతో రియల్ ఎస్టేట్ బూమ్ ఇంకా బూస్ట్ అయింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలు నెలకొల్పడానికి ముందుకు రావడం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి కలిసొచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 6 జీవోల ద్వారా నిర్మాణ రంగ అనుమతులు త్వరితగతిన పొందేందుకు వీలు కానుంది. దీంతో కొత్తగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రియల్టీ కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. నాలా పన్ను తగ్గింపు, ఆన్లైన్లో 15 రోజుల్లో అనుమతులు, ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ సులభతరం చేయటం వంటివి రియల్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయి. అనుమతులు త్వరగా రావడం వల్ల ప్రాజెక్టు వ్యయం 10-15% తగ్గనుంది. అయితే ఈ తగ్గింపు కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి 5-7% వరకు ఉండనుందని రియల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఒకే రోజు పెద్ద ఎత్తున జీవోలు విడుదల చేయడంపై రియల్ వర్గాలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ డెవలప్మెంట్ ఆల్ అలాంగ్ ద ఓఆర్ఆర్ అండ్ విచ్ మేక్ డెఫినెట్లీ ద activity more interesting and at the same time with the proper infrastructure. No, we are really thankful to the government and we wish that all the other problems what we have put before the government will also get solved soon. All these make all the infrastructure which the government is building will create facilities for the real estate industry to build affordable and reasonable housing for all. Yada raja tada praja antaru, yada raja tada officials laga mem intaku mundu adhikarala daggariki velthe vaalla response different ga undedi. Ippudu ee rojuna vaalla adhikarala daggariki vellinappudu enta positive approach undante builderla samasyalni vaalla samasyalu ga vaallu bhavinchi vaallu meeku mem chestam ani vaalle maaku hami icharu. And these reforms are going to help us take it forward and to be number one in the southern India for a long years. గతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 2 నెలలైనా ఫైలు ముందుకు కదిలేది కాదని, ఇప్పుడు 15-20 రోజుల్లో నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆనందించాల్సిన విషయమని క్రెడాయి చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్ రామరెడ్డి తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు వారి ఒక మంచి కైండ్ హార్ట్తో అంటే ఒక మంచి హృదయంతో మనకేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వారు అండర్స్టాండ్ చేసుకొని మనకి ఇన్ ప్రిన్సిపల్గా లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు ఏది మీకు క్లియర్ చేస్తామని. దాంట్లో మేజర్గా మీకు చెప్పాం కదా నాలా దాని తర్వాత ఈ అదర్ మల్టీస్టోరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా. దాన్ని ఏంటంటే ఇప్పుడు మనకు లాస్ట్ 3 మంత్స్ నుండి డీటెయిల్గా వర్క్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేస్తూ మరి ఈ ఫైర్ మన డిపార్ట్మెంట్లో ఇష్యూస్ కానివ్వండి, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మన స్టాండర్డ్ మన 168 జీవోలో ఉన్న సర్టన్ మన వర్కింగ్ సిస్టమ్స్లో ఉన్న ఇష్యూస్ కూడా వీటిని అడ్రస్ చేస్తూ వేరియస్ జీవోస్ మనకు ఇష్యూ చేశారు. ఈ జీవోస్ అన్ని రావడంతో ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే అంబిగ్యూటీ అంటే మనకి ఎక్కడైతే ఈ సందిగ్ధత ఉంటుందో అక్కడ సమ్ టైమ్స్ మాకు ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్తో టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దాన్ని అనుమతించుకోవడం అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉంటుండే.
దాని ద్వారా ఏంటంటే మాకు టైం లెస్ అయిపోతుండే, అట్ సేమ్ టైం ఏంటంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో వాటన్నింటిని కూడా మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేసేసి, సార్ ఈ ప్రాబ్లం ఇట్లా వస్తున్నది, ఈ ప్రాబ్లం ఇట్లా వస్తున్నది, ఈ వీటిని మనం ఈ విధంగా దీన్ని మనము అడ్రస్ చేసేస్తే మనకు క్లియరెన్స్ బాగుంటుందని చెప్పేసి అని వారికి, వారి ఆ కన్సర్న్ సెక్రటరీస్ కానివ్వండి, వారి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసేసి, విత్ దేర్ ఆల్ ద టోటల్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మనం కోఆపరేషన్ తీసుకొని ఈరోజు మనం ఈ జివోస్ తెప్పించుకోవడం జరిగింది. దీంట్లో మాత్రం కంపల్సరీ మన గవర్నమెంట్, మన చీఫ్ మినిస్టర్ గారి దయాహృదయం లేకపోతే మాత్రం ఈరోజు ఇవి రాకపోతుండే. ఇవన్నీ ఏంటంటే, ఒకటి ఏంటంటే మనకు ఓవరాల్గా ఇండస్ట్రీకి బెనిఫిట్, బట్ అట్ సేమ్ టైం ఇన్ బ్రాడర్ వే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమవుతుంది, హైదరాబాద్లో ఏదైతే మనకు ఈ ట్రాన్స్పరెంట్ యాక్టివిటీ అది మనకి ఆన్లైన్ మనకైతే పర్మిషన్స్ కూడా ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఆల్రెడీ హెచ్ఎండి స్టార్ట్ చేశారు, మరి ఇప్పుడు జిహెచ్ఎంసి కూడా నెక్స్ట్ ఈ వన్ మంత్లో జిహెచ్ఎంసి స్టార్ట్ చేస్తున్నది. కంట్రీ మొత్తంలో యాజ్టీస్ కూడా ఇప్పటికి కూడా మన తెలంగాణ స్టేట్లోనే మనకు ద ఫాస్టెస్ట్ పర్మిషన్స్ వస్తుంటాయి కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్లో. మరి ఇప్పుడేదైతే మన చీఫ్ మినిస్టర్ గారు తీసుకునే ఈ స్టెప్ ద్వారా ఏంటంటే నో ఇంటర్ఫేస్, అంటే నో ఇంటర్ఫేస్ అంటే మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి ఎవ్రీథింగ్, మేము ఇంక్లూడింగ్ మా ప్లాన్స్ కూడా మేము ఆన్లైన్లోనే పెట్టేసేయాలి, దానికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో పెట్టేసేయాలి, సో దట్ ఏంటంటే మనకు కనెక్షన్ విత్ ఆఫీషియల్స్తో ఉండాలి లేకుండా చేయాలనే ఉద్దేశంతో పది మనకు ఒక 15 రోజుల టైంలో మనకి పర్మిషన్స్ రావాలని చెప్పేసి అయితే వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అండ్ డెఫినెట్లీ మనకి ఇది ఒక మంచి స్టెప్ ఇది. గవర్నమెంట్ మనకి ఇంత సపోర్టు, మనకింత మనకు ప్రోగ్రెసివ్ ఉంది కాబట్టి ఈరోజు మనకు ఆన్లైన్ సిస్టమ్స్ కూడా దీంట్లో మనకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ జీవోస్ అన్నీ సిస్టమేటిక్గా మనకు ఒక ప్రాక్టికల్ ఇష్యూ సాల్వ్తో వచ్చేస్తేనే మనం యాక్చువల్లీ ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేయగలుగుతాం. 44 ఇష్యూస్ మేము అడ్రస్ చేశాం, అంటే ఈ 44లో ఏంటంటే కొన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ మేము మనం అంటే సబ్మిషన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మనం వైల్ వర్కింగ్ అవుతున్నాం, మన కన్స్ట్రక్షన్ అవుతుంటా అట్లాంటి లేఅవుట్స్ చేస్తున్నప్పుడు కూడా మాకు ఏదైతే స్మాల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఈ అన్ని ఇష్యూస్ అన్నింటి మనం అడ్రస్ చేస్తే సార్ డెఫినెట్గా మనకు ఒక 100% ట్రాన్స్పరెంట్ సిస్టమ్ వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మేజర్ ఇష్యూస్ అడ్రస్ చేశారు, బ్యాలెన్స్ వాటిని కూడా నాట్ ఏ బిగ్ ఇష్యూ, ఎందుకంటే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో అక్కడ సెక్రటరీస్ వాళ్ళతో కూర్చొని వర్క్ చేసేసి వీటికి సొల్యూషన్ తీసుకురావడం, ఆ సర్క్యులర్స్ ఇష్యూ చేసుకోవడం నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో 100% ఇట్లాంటి ఒక రెవల్యూషనరీ డిసిషన్స్, ఇట్లాంటి ఒక వెరీ పాజిటివ్ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది మన దేశంలో మొత్తంలో ఒక మన తెలంగాణ స్టేట్లో జరిగింది. మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ మన చంద్రశేఖరరావు గారి పట్టుదలతోనే ఇవి రావడం జరిగింది. వారు ఇవన్నీ ఇన్ని చేసేసి మనకైతే మన టెన్షన్స్ లేకుండా మనకు యాక్టివిటీని ఒక సిస్టమేటిక్ తీసుకోవడానికి మంచి దారి మనకు చూపించారు కాబట్టి ఫ్యూచర్లో ఎనీ సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏదైనా మన గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, అదేదైనా మనం మన హైదరాబాద్ అర్పణ అదర్ మన స్టేట్ డెవలప్మెంట్ కానీ మా రోల్ డెఫినెట్గా ఉంటుందని చెప్పేసి అని మీకు ప్రెస్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఇక ట్రెడాయ్ అధ్యక్షుడు దశరథ్ రెడ్డి మాట్లాడుతూ ఒకే రోజు 6 జీవోలు ఇవ్వటంపై రియల్ రంగంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తెలుపుతుందన్నారు. 2016లో రియల్ ఎస్టేట్ దూసుకుపోతుందని ఆయన ఆశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్స్, 2016 ఇస్ అ హ్యాపీ ఇయర్ అండ్ ఎ గుడ్ ఇయర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇనిషియలీ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్ కే చంద్రశేఖర్ రావు ఫర్ గివింగ్ 6 జీవోస్ ఆన్ సింగిల్ డే. The attitude of the government is to develop Hyderabad, and we have been representing to the government almost all for the past 1.5 years. And one good thing through this dais, I want to tell you that all the 4 associations have come on a single platform. It's a big achievement, first thing. Because of this thing, the government also acted very fast. The government thought that there were problems, and they have cleared most of the problems. But one thing we have to understand from these 6 GOs, it is easy for the builders to do business, first thing. We'll be getting the permissions easily. And the positive attitude of Chandrasekhar Rao is, he want to make transparent in GHMC and HMD area also,
and he want to give the permission within 15 to 20 days. Apart from that one, there were so many hurdles were there for builders community. So once again, I thank Telangana government for giving this GOs. Second thing, for the builders also, it will be easy to do business. And you're all aware, the builders of Hyderabad suffered a lot for the past 4 or 5 years. Now this is the time for takeoff for the builders community, and it will be a positive thing for builders community. And I wish all the builders good luck. ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలు వచ్చే 2 ఏళ్లలో కనిపిస్తాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.